సేన్ బోసుకుమరి వైసీపీ తమ సోషల్ మీడియాలో టీడీపీ జనసేన పార్టీని టీడీపీ పార్టీ ఓడిస్తుంది అనేటువంటి విధంగా చేసిన ట్వీట్కి టీడీపీ పార్టీ అయితే కౌంటర్ ఇచ్చింది. జనసేనని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వైసీపీ చేసినటువంటి ట్వీట్ను ట్వీట్కు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. జాగ్రత్త పవన్ కళ్యాణ్, ఏదన్నా అటు ఇటు అయితే పిఠాపురంలో నిన్ను ఓడించే వాళ్ళు మొదటి వరుసలో ఉండేది టీడీపీని అనుకుంటా, చూసుకోమరి అని చెప్పేసి వైసీపీ ట్వీట్ చేసింది. మరి ఇదే సైకలాజికల్గా దెబ్బ కొట్టినటువంటిది, అంటే జన సైనికులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోతున్నటువంటి వాళ్ళు కొంచెం ఆగటానికి, ఆ స్పీడ్ తగ్గించడానికి, వాళ్ళు ఒక నిరుత్సాహాన్ని నింపడానికి చేసేటువంటి ప్రయత్నం అనమాట. అలాంటి ట్వీట్లు ఏవి వాస్తవంగా అయితే అవసరం లేదు, కానీ చేశారు అని అంటే ఏంటంటే ఇవన్నీ కూడా అయిపోయింది. ప్రజారాజ్యం టైంలో జనసైనికులు పడి 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 అయిపోయింది, ఇక నమ్మరు. బట్ దీనికి సంబంధించి టీడీపీ ఇచ్చినటువంటి కౌంటర్, ఈ ట్వీట్ పై టీడీపీ స్పందిస్తూ, మీ భార్య భారతీ రెడ్డి రాసేటువంటి అబద్ధాలను మీ చెల్లి చీకొట్టింది జగన్ అని ఎద్దేవా చేసింది. మరి అలాంటిది ఏపీ ప్రజలు నమ్ముతారని చెప్పేసి ఎలా అనుకుంటున్నామని చెప్పేసి ప్రశ్నించింది. పవన్ని జన సైనికులతో కలిసి లక్ష మెజార్టీతో గెలిపించుకున్నటువంటి బాధ్యత టీడీపీదే అని చెప్పేసి చెప్పింది. మరి కొంపలో కుంపటితో నీ పులివెందుల్లో ఒక్కబడి, నిజంగా అట్లాగే ఉంది ప్రామిస్, కొంపలో కుంపటితో నీ పులివెందుల్లో ఒక్కబడింది, ముందు దాన్ని పూడ్చుకో, సీఎం సీటుతో పాటు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతామని చెప్పేసి వ్యాఖ్యానించినటువంటి విధంగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి అంటే కౌంటర్కి సూపర్ కౌంటర్ అంటే ఇదే కావాలి. మరేమో